మహిళలపై బాబా రామ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు యోగా గురువు బాబా రామ్ దేవ్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పతంజలి యోగా పీఠ్ ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన నోరు జారారు మహిళలు చీరల్లో బాగుంటారని సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని నా కళ్ళకైతే వాళ్ళు దుస్తులు ధరించకున్నా బాగుంటారని బాబా రాందేవ్ అన్నారు యోగా క్లాస్ కు వస్తున్న మహిళల్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సీఎం ఏకనాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉన్నారు మహిళలపై బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పతంజలి యోగా పీఠ్ ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన నోరు జారారు మహిళలు చీరల్లో బాగుంటారని సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని నా కళ్ళకైతే వాళ్ళు దుస్తులు ధరించకున్నా బాగుంటారని బాబా రాందేవ్ అన్నారు యోగా క్లాస్ కు వస్తున్న మహిళల్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే రామ్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉన్నారు